మార్చ్ పద్దెనిమిది ఎంపిక ఎర్మియా ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఈ ప్రజలతో నీ వీట్లను ఎహోవా సెలవిచ్చినదేమనగా మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను ఈసప్ కాల్పనిక కథల ప్రకారం చాలా కాలం క్రిందట ఇంకా పిన్న వయసులో ఉన్నప్పుడు పక్షులు మరియు మృగాలు ఓ తీవ్ర యుద్ధానికి తలపడ్డాయి ఏ పక్షం గెలిచినప్పటికీ ఓడిన పక్షాన తాను ఉండకూడదని గబ్బిలం రెండు వైపులా ఉండడానికి ప్రయత్నించింది పక్షులు ఎప్పుడు ఓ యుద్ధాన్ని గెలిచినా అది తాను కూడా పక్షినని ప్రతివారికి చెబుతూ వాటితో పాటు ఎగురుతూ ఉండేది మృగాలు ఎప్పుడు గెలిచినా తాను కూడా మృగమని నమ్మబలుకుతూ అది అటు ఇటు తిరుగుతుండేది అది ఏదో ఒకటి ఎంచుకోనందుకు అటు పక్షుల చేత ఇటు మృగాల చేత అది తిరస్కరించబడింది ఆ రోజు నుండి ఈసప్ కథనం ప్రకారం గబ్బిలం చీకటి గుహల్లో నివసిస్తూ అజ్ఞాతంలోకి వెళ్ళి రాత్రివేళ మాత్రమే బయటికి వచ్చే సాహసం చేస్తూ ఉంది దేవుడు ఇర్మియాను ఇస్రాయేలీల ఎదుట ఒక ఎంపికను పెట్టమని ఆదేశించాడు నెబద్దు నెజరు సైన్యాలు ఎరుషలేం పట్టణాన్ని చుట్టుముట్టాయి దేవుడు కల్దీల వైపు తిరిగిన వారు తప్పించబడతారని అన్నాడు పట్టణంలో ఉండిపోయిన వారు నాశనం చేయబడతారు ప్రజలు ఊహించిన దానికి ఇది సరిగ్గా వ్యతిరేకం తప్పకుండా దేవుడు తన పరిశుద్ధ పట్టణాన్ని జయింపబడనివ్వడు దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడింది నమ్మాలా లేక ఎరుషులేము పట్టబడదని భరోసా ఇచ్చిన వారి అబద్ధ ప్రవక్తలను నమ్మాలా అని ఎంచుకోవాల్సిన పరిస్థితి వారికి ఎదురయ్యింది ఒక మార్గంలో జీవం మరొక మార్గంలో మరణం ఉన్నాయి మధ్య మార్గం అంటూ ఏమీ లేదు ప్రపంచంలో ఇంకా అబద్ధ ప్రవక్తలు ఎందరో ఉన్నారు వారు దేవుడు ఏం చేశాడు లేక చేయబోతున్నాడు అనేది వాగ్ధాటితో మాట్లాడతారు అయితే వారి మాటలు బైబిల్లోని దేవుని మాటలతో సరిపడవు మొదటిది ఎంచుకోవడం అంటే మరణాన్ని ఎంచుకోవడమే రెండవది ఎంచుకోవడం అంటే జీవాన్ని ఎంచుకోవడం కానీ ఏదో ఒకటి ఎంచుకోవాల్సిందే రెండు పక్షాల్ని ఎంచుకోవడం అనేది అసలు ఓ ఎంపికే కాదు ఇప్పటికైనా మీరు ఏం ఎంచుకుంటారో నిర్ణయించుకున్నారా నేడే మీరు ఏదో ఒకటి ఎంచుకోండి మీరు ఎంచుకునేది మరణపు మార్గమైన ఈ లోక జ్ఞానాన్న లేక జీవాన్ని తెచ్చే మార్గమైన దేవుని వాక్య జ్ఞానాన్న ఎంపిక మీదే కానీ ఎంపిక మాత్రం చేయాల్సిందే మీరు రెండూ తీసుకోలేరు జీవ మరణాల విషయానికి వస్తే ఎంచుకోవడానికి మూడోది ఏది ఉండదు దేవుడు మేమును దీవించునుగాక